हाय स्टूडेंट्स क्लास लो प्रोडक्शन की प्रोडक्टिविटी की डिफरेंस एंटू डिस्कस चेसुकुंदामु प्रोडक्शन लो कोच्चिनट्लयिते प्रोडक्शन कैन बी डिफाइंड एज द सिस्टमैटिक एक्टिविटी ऑफ ग्रेजुअली ट्रांसफॉर्मिंग वन फॉर्म ऑफ मटेरियल इनटू अनदर व्हाइल मेंटेनिंग द रिक्वायर्ड क्वालिटी एंड आर कैपेबल ऑफ सैटिस्फाइंग ह्यूमन वांट्स सो डेफिनेशन లోకి తీసుకున్నట్లయితే మనకి ప్రొడక్షన్ సిస్టం అనేది ఏంటి అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అన్నమాట ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ ఇండస్ట్రీ అనేది ఒక బిజినెస్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ అనేది పర్ఫామ్ చేస్తారు అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పర్ఫామ్ చేసేది ఇండస్ట్రీ అంటాము అయితే ప్రొడక్షన్ అనేది ఒక సిస్టమాటిక్ యాక్టివిటీ అంటే ఒక ప్రాసెస్ ఒక అప్రోచ్ అంటే ప్రాసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం అన్నమాట ప్రొడక్షన్ లో అయితే ఇక్కడ ఏంటి వన్ ఫామ్ ఆఫ్ మెటీరియల్ ఇంటూ అనదర్ ఫామ్ అంట అంటే మనకి ఇనిషియల్ గా ఇన్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక రా మెటీరియల్ అనేది తీసుకున్నట్లయితే అది అది ఒక రా మెటీరియల్ అంటే ఒక డిజైన్ ఉండదు ఒక షేప్ ఉండదు ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసి ఉండదు దాన్ని ఏం చేస్తున్నాము సమ్ డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం వల్ల మనకు అవుట్పుట్ కింద అంటే ఫినిషడ్ ప్రొడక్ట్ కింద వస్తుంది అంటే ఆ ఫినిషడ్ ప్రొడక్ట్ అనేది ఒక పర్టిక్యులర్ షేప్ తోని ఒక సైజ్ తోని ఒక డిజైన్ తోని ఉంటుంది ఓకే అయితే ఒక స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏదైతే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో లేకపోతే ఏదైతే మనం మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నామో లేదా అవుట్పుట్ కింద వస్తుందో అది కాస్త ఏంటి ఒక స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మనం డిఫరెంట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే పద్ధతిని ప్రొడక్షన్ అంటాం ప్రొడక్షన్ సిస్టమ్ అని అంటాం అయితే ఇక్కడ ఏంటి దీనిలో రెండు టూ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ట్యాంజిబుల్ ఇన్పుట్స్ అండ్ ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ ట్యాంజిబుల్ అనేవి ఏంటంటే టచ్ చేయగలిగినవి ట్యాంజిబుల్ అంటాము టచ్ చేయలేని వాటిని ఇంటాంజిబుల్ అంటాం ఏదైతే టచ్ చేయగలమో అవి ఎగ్జాంపుల్ కింద ఏమొస్తుందంటే రా మెటీరియల్స్ అవన్నీ మనం ఈజీగా టచ్ చేయగలం కదండి సో అది ఇంటాంజిబుల్ ఇన్పుట్స్ అనేవి ఏంటి అని అంటే ఐడియాస్ ఇన్ఫర్మేషన్స్ అవి టచ్ చేయలేం కదా సో అవి ఇట్ టు టర్న్ ఇన్ టు ద ఫినిషడ్ ప్రొడక్ట్స్ ఫర్ సేల్ త్రూ ఏ మెకానికల్ ప్రాసెస్ ఆర్ కెమికల్ ప్రాసెస్ సో మనం యూజ్ చేసే ప్రాసెస్ ఐదర్ మెకానికల్ కావచ్చు లేదా కెమికల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ మనం చేసే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి చేంజ్ చేసే పద్ధతిలో ఇన్ బిట్వీన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది ఒక సిస్టమాటిక్ వేలో చేస్తున్నాము సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతటిని కూడా ప్రొడక్షన్ అని అంటాం వేర్ కమింగ్ టు ద ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి అంటే ద లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇన్ ద ప్రొడక్షన్ డిటర్మైన్స్ ద ప్రాఫిటబిలిటీ ఎఫిషియన్సీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ ఇట్ మీన్స్ ద హయ్యర్ ప్రొడక్టివిటీ టు ద ఫర్మ్ ద గ్రేటర్ విల్ బి ద ఎర్నింగ్ కెపాసిటీ ప్రొడక్టివిటీ దగ్గరకు వచ్చేసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం భూమి ఉందనుకుందామండి ఎకరం భూమికి ఒక 20 బస్తాల బియ్యం అనేది పండించగలమని అనుకుందాం అయితే ప్రొడక్షన్ కాన్సెప్ట్లో మాట్లాడినట్లయితే ఏముందాం ఒక ఎకరానికి 20 బస్తాలు అంతే ఫిక్స్డ్ అయితే అదే ఒక స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ అదే ఒక ఎకరానికి 20 బస్తాలు అంతే పండిస్తాం ఓకేనా వేర్ ప్రొడక్టివిటీ కాన్సెప్ట్లోకి వస్తే ఏంటంటే ఎకరం భూమే అయితే 20 బస్తాలే ఎందుకు 20 బస్తాల కన్నా ఎక్కువ పండించలేమా అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తుంది నువ్వు ఆ ఎకరం భూమి పెంచడం లేదు తగ్గించడం లేదు ఉన్న తీసుకున్న ఆ ఎకరం భూమిలోనే ఆ మెన్ ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెన్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ అలాగే ఏరియా ఆ స్థలం ఏదైతే ఉందో ఆ దాంట్లోనే 20 బస్తాలు కాకుండా ఒక 30 లేకపోతే 40 బస్తాలు పండించే విధంగా ప్లానింగ్ చేస్తుందన్నమాట ఇప్పుడు మనకి ఒకవేళ ప్రొడక్షన్ కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే ఎకరానికి 20 బస్తాలు కదా 30 బస్తాలు రావాలంటే ఏం చేయాలంటే అని అడిగితే కనుక మహా అయితే ఏమని అంటాము అంటే ఇంకో అరెకరం పెంచుకుంటే సరిపోతుంది కదా ఇంకో 10 బస్తాలు ఎక్స్ట్రా పండించుకోవచ్చు అని అంట కానీ ప్రొడక్టివిటీ అలా ఆలోచించదు ప్రొడక్టివిటీ కాన్సెప్ట్లోకి వస్తే ఏంటంటే ఉన్న రిసోర్స్ని యూజ్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట దాని పెర్ఫార్మెన్స్ వేలో కావచ్చు లేకపోతే ప్రొడక్ట్ వేలో కావచ్చు ఉన్న రిసోర్స్ని యూజ్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకునే విధంగా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి
మనకి 10 కేజీలు రైస్ బస్తా తీసుకున్నట్లయితే అందులో ఖచ్చితంగా రాళ్ళు అనేవి తగులుతూ ఉంటాయి, మట్టి బెడ్లు అవి తగులుతూ ఉంటాయి. ఎందుకు అని అంటే అమ్మే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ లాభం కోసం ఏం చేస్తారు అంటే 10 కేజీల్లో 1 కేజీ ఇది కలిపేస్తే కనుక ఏమవుతుంది, 1 కేజీ రైస్ వాల్యూ వాళ్ళకి లాభం కింద మిగులుతుంది, అంతే కదా. సో ఇలాగా ఇలాగే విత్తనాల విషయంలో కూడా ఉంటాయి కదండి, డెడ్ సీడ్స్ అనేవి కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వేసినా సరే అన్నీ గ్రోత్ ఉండవు. సో అదే విధంగా సో ఇక్కడ ప్రొడక్షన్లోకి వచ్చేసినట్లయితే మనం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కడ డిఫెక్ట్ అవుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఇంక్రీజ్ చేయాలి, ఎక్కడ బెటర్మెంట్ కావాలి, ఉన్న రీసోర్సే. సో మనకి ఇప్పుడు 100% అవుట్పుట్ అనేది ఎప్పుడూ రాదు కదండి. ప్రాక్టికల్ కండిషన్స్లో మ్యాక్సిమం మిషనరీ వైజ్ చూసినట్లయితే, లేకపోతే టైప్ మనం పెర్ఫామ్ చేసిన ఆపరేషన్ వైజ్ చూసినట్లయితే ఖచ్చితంగా 100% ఎఫిషియన్సీ అనేది రాదు. సో ఇప్పుడు 80% ఎఫిషియన్సీ ఉందనుకోండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా, ఎక్కడ ఆ 20% డిఫెక్ట్ అనేది ఉంది. సో ఆ 20% మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నమాట. సో ప్రొడక్టివిటీ అనేది అది. సో ఆ పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ సో ఎఫెక్ట్ వచ్చిన 80% కూడా ఎంతవరకు పర్ఫెక్ట్, 80% ఎఫిషియన్సీ ఉంది అనుకో, 80% అవుట్పుట్ వచ్చినట్లయితే ఆ 80%లో ఎంతవరకు పర్ఫెక్ట్నెస్ ఉన్నాయి, డ్యామేజ్ లేకుండా ఉన్నవి ఉన్నాయా. సో అలామాట దాన్ని, సో ఉన్నదాన్ని 100%కి రీచ్ అయ్యేలాగా స్ట్రగుల్ చేసే, ఉన్న రిసోర్స్ని యూజ్ చేసుకుంటూ 100% అవుట్పుట్ అంటే 80% ఉంది అని అంటే దాన్ని ఇంక్రీజ్ ఇంకో 10% ఇంక్రీజ్ చేసేలాగా ప్రొడక్టివిటీ ప్లానింగ్ ఉంటుంది అన్నమాట. దాన్నే ప్రొడక్టివిటీ అంటాం, ఇంక్రీజ్ చేసుకున్నాం. ఒకవేళ 90 రీచ్ అయిన తర్వాత అది 95 రీచ్ అయ్యే విధంగా ప్లాన్ పెర్ఫామ్ చేసేదాన్ని. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్నే ప్రొడక్టివిటీ అని అంటాం. సో ఆ ప్రొడక్షన్ అంటే జస్ట్ నెంబర్, ఇన్ ద సెన్స్ ఆఫ్ నెంబర్ చెప్పుకోవచ్చు అన్నమాట. మన 20 అదే అవుట్పుట్ 1000 అనుకుంటే 1000 అంతే, అదే ఒక స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కంప్లీట్ చేసి పంపించడం. వేరు ప్రొడక్టివిటీ అంటే ఉన్నదాన్నే ఇంక్రీజ్ చేసుకోవడం రిసోర్స్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.